తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకిరణ్ కంటి ఆసుపత్రిని ఎమ్మెల్యే పెయ్యం దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ మనిషి అవయవాల్లో కళ్ళు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. జిల్లాలోనే కాకుండా మన రాష్ట్రంలోనే కంటి విభాగంలో పేరున్న సంస్థ కిరణ్ కంటి ఆసుపత్రి అని. వారు ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అలాగే చుట్టుప్రక్క గ్రామాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రతి పేదవాడికి అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్న ఈ హాస్పిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గండేపల్లి బాబీ, బొజ్జ రామయ్య, బోందే కొత్తపల్లి బుజ్జి మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కిరణ్ కంటి ఆసుపత్రి గురించి మన జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల్లో ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుని కూడా అందుబాటులో ఉండే కిరణ్ కంటి ఆసుపత్రి మనం ఇప్పటికీ మనందరికీ తెలుసు. ఆ హాస్పిటల్కి ఒక పేరు. ఇప్పుడు మనం గతంలో ఏదైనా కంటికి సంబంధించి ఏదొచ్చినా కూడా హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ అన్నాం, ఇలాగే హైదరాబాద్ వెళ్ళే రోజులు మనం అటువంటి పరిస్థితుల నుంచి ఇక్కడ మేము ఉన్నామని కిరణ్ కంటి ఆసుపత్రి ఆ రోజున ఇక్కడ పెట్టడం ఈ చుట్టుపక్కల ప్రజానీకానికి అందరికీ కూడా ఒక సామాన్యుడు కూడా వెళ్ళి హాస్పిటల్లో కళ్ళకు ఆపరేషన్ చేయించుకుని వచ్చే చాలా బాగున్నదనే పరిస్థితిని మనం చూసాం. అంటే సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది కిరణ్ కంటి ఆసుపత్రి అనేది ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ఈ జిల్లాలోనే కాదు ఇతర జిల్లాలోనే కాదు కిరణ్ కంటి ఆసుపత్రి అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండే హాస్పిటల్. ఆ రకమైన హాస్పిటల్ని మన పిఠాపురాన్ని ఈ రోజున పెట్టడం నిజంగా ఇది చాలా పిఠాపురం ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రజానికానికి అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఇంచేదంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా కళ్ళకు సంబంధించిన ఎన్నో జబ్బులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా చూపు మందగించడం ఇటువంటి అన్ని ఈ అటువంటి పరిస్థితుల నుంచి అధిగమించడానికి పిఠాపురాన్ని పెట్టడం అనేది నిజంగా కిరణ్ కంటి ఆసుపత్రి వారికి ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. దీనికి సంబంధించి ఏ అవసరం ఉన్నా కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎల్లప్పుడూ వీరికి అందుబాటులో ఉండి వీరికి ఏదన్నా మా అవసరం ఏదన్నా ఉంటే తప్పనిసరిగా చేస్తామని చెప్పి వీరికి మేము మరింత సంతోషంగా చెప్తా ఉన్నాం.